బంగ్లాదేశ్ తాజా అగ్ని ప్రమాదంలో మొత్తం 41 మంది మరణించారు. కంటైనర్స్ లోని కెమికల్స్ ను తెలియజేస్తూ ఉండాల్సిన లేబుల్స్ లో జరిగిన తప్పిదం ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. డిపోలో నిల్వ చేసిన కంటైనర్స్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది. కానీ వాటిపై లేబుల్స్ వేరేలా ఉన్నాయి. డిపోలో మంటలు చెలరేగగానే పెద్ద సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారు ఈ లేబుల్స్ ని చూసి కంటైనర్లపై నీటిని వెదజల్లారు. మంటల్లో చిక్కుకున్న హైడ్రోజన్ పెరాక్సైడ్ పై నీరు పడటంతో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ ధాటికి కంటైనర్ 500 అడుగుల ఎత్తు ఎగిరిపడింది. సమీపంలోని వారు కొన్ని మీటర్ల దూరంలోకి ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది కూడా మరణించారు. వాస్తవానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ పై నీటికి బదులు ప్రత్యేకమైన ఫోమ్ వెదజల్లాలి. చిట్టగాంగ్ పోర్ట్ కు సమీపంలోని సీతాకుండ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కంటైనర్ డిపోలో మంటలు చెలరేగి తర్వాత భారీ పేలుడు చోటు చేసుకున్న ఘటనలో అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ హైడ్రోజన్ పెరాక్సైడ్ మంటల్లో చిక్కుకుంటే దానిపై ఎట్టి పరిస్థితుల్లో నీరు పోయకూడదని మా నిబంధనల్లో ఉంది. మా సిబ్బందికి హైడ్రోజన్ పెరాక్సైడ్ అని తెలియక నీటిని వెదజల్లారు అని చెప్పారు. ఆ కంటైనర్ డిపోలో ఇప్పటికీ మంటలు చెలరేగుతున్నాయి.